హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు ఆర్కేటెక్కింతెలుగు. ఫ్రెండ్స్, ఇది జోంబార్. తక్కువ ప్రైజ్లో మనకి వస్తుంది, కేవలం 2000 అలా పడుతుంది, తక్కువ ప్రైజ్లో వస్తుంది. ఇది ఏ విధంగా ఫిట్ చేయాలో అన్నది మీకు ఈరోజు డీటెయిల్గా చూపిస్తాను. అన్బాక్సింగ్ చేసి లెట్స్ స్టార్ట్ వీడియో. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తుంది. ధర్మకోల్ పెట్టి చుట్టూ వస్తుంది. ఇది 4 థ్రెడ్ బల్బ్స్ అన్నమాట. ఇది వాల్రస్కు పనిచేయదు, మామూలుగా థ్రెడ్తో తిప్పుకునే బల్బ్స్. నెక్స్ట్ పై స్టాండు, జోంబర్ యొక్క పై, ఇది పై లింక్ అన్నమాట. ఇది దీన్ని పక్కన పెడితే తర్వాత ప్యాకింగ్ అయితే బాగా చేశారు. నెక్స్ట్ మనకి కొన్ని విడిగా ఇస్తారు, అది లాస్ట్ని మనకి చుట్టూ పెట్టుకోవడానికి. ప్యాకింగ్ అయితే బాగా చేశారు, ఎటువంటి డ్యామేజ్ కాకుండా వచ్చింది. కిందది కింద జుంబల్ కింద స్టాండ్ అన్నమాట. విడిగా కొన్ని వాలర్ సెట్టు, ఇది మొత్తం దానిలో వచ్చిన మెటీరియల్స్ అన్నీ, 4 బల్బులు, స్టాండు, అదే వాలర్ సెట్టు అన్నీ. ముందుగా మనం హోలర్ సెట్ని ఫిట్ చేసుకోవాలి. ఇది జస్ట్ అలా తిప్పుకుంటేనే సరిపోయేది. అంతే, ఇంకా తర్వాత బల్బులు కూడా అందులోనే వస్తున్నాయి. అదొక మంచి విషయం, మనకి బల్బులు గబుక్కున దొరకవు, ఎక్కడ పెడితే అక్కడ బల్బులు కూడా అందులోనే వస్తున్నాయి. నాకు ఇది 2000 పడింది. కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఈ పైది అటాచ్ చేయాలి. దీనికి రింగ్స్ ఉంటాయి, ఆ రింగ్స్ వీటికి అటాచ్ చేసుకుని మనం ఫిట్ చేసుకోవాలి. ఇది నేను ఇందులో చూపిస్తున్నా చూడండి, అదేవిధంగా మీరు ఆ రింగ్స్ని అటాచ్ చేసుకోండి, సరిపోయింది. చూసుకుని కొంచెం ఓపికగా ఉండాలి, ఓపికగా చేసుకోవాలి రింగ్స్ అటాచ్ చేసేటప్పుడు. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు వీడియోని చివరి వరకు చూడలేదు, అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇది మనకి పైప్ ఒకటి ఇస్తాడు, పై నుంచి కిందకి అటాచ్ చేసుకోవడానికి, పైది కిందది మనకి దీని ద్వారా అటాచ్ అయ్యింది. ముందుగా వైరు పైప్లోంచి వైర్ తీసుకోవాలి, ఎందుకంటే వైర్ బయట కనపడకుండా ఉండాలంటే పైప్లోంచి వైర్ తీసుకుని కింద మనకి హోలర్ సెట్కి మర్రల థ్రెడ్ లాగిస్తున్నారు, థ్రెడ్ని బిగించుకుంటే సరిపోయేది. తర్వాత మనకి పై బోల్ట్ సెట్టు, పైన ఒక బోల్ట్ ఫిట్ చేసుకోవాలి ముందుగా. నెక్స్ట్ మనం ఇలా పైనుంచి సెట్ చేసుకోవాలి. అసలు ముందుగానే మనం పెట్టుకోవచ్చు, తర్వాత అయినా ఇది చేసుకుని, ముందుగా మనం పై ఫిట్ చేసుకుని తర్వాత అయినా ఈ చుట్టూ ఉన్న ఇది ఫిట్ చేసుకోవచ్చు. కానీ నేను ముందు అది జోంబర్లన్నీ ముందు పెట్టేసా కాబట్టి లైట్ అన్నది, ఇది పైప్ అన్నది తర్వాత పెడుతున్నాను. ఇలా మనం ముందుగా దాన్ని తగిలించుకుని తర్వాత కింద ఫిట్ చేసుకోవాలి. జస్ట్ మర్రే, ఇది కొంచెం తెలుసుంటే సరిపోయింది, అసలు ఎలక్ట్రిషియన్తో పని కూడా అవసరం లేదు, మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు దీన్ని. కటింగ్ బ్లేడ్తో కొంచెం టైట్ వేసుకుంటే సరిపోయింది. ఓకే, ఇదైతే పై బోల్ట్ కూడా ఒకటి ఫిట్ చేసి గట్టిగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది మనకి, అటు ఇటు ఓగదు. నెక్స్ట్ మనకి చైను, పైకి ఎలాడ తీసుకోవడానికి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ లింక్, ఆ చైన్ టైట్ చేసుకోవాలి. ఇది కూడా మనం వైరు లోపల నుంచి తీసుకోవాలి, దీనిలోంచి కూడా, అప్పుడు మనకు వైరు కనపడకుండా పైకి వెళ్ళిపోయేది. ఓకే, ఇంతవరకు అయితే ఫిట్ చేసేసుకున్నాం.
మళ్ళీ మనకి ఫస్ట్ ఇచ్చారు కదా విడిగా ఆ వాటిని కింద ఫిట్ చేసుకోవాలి రింగ్స్ని. రింగ్స్ అయ్యాయి కానీ సరిపడా ఇవ్వలేదు, తక్కువ ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారు. సగం ఒకటి ఒకటి వదిలిపెట్టి రెండోది పెట్టాను, అప్పుడే సరిపోయినాయి. అన్నిటికీ సరిపడైతే ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫిట్ చేశాను. ఇంకా మనం బల్బు కూడా పైన బల్బు కూడా ఫిట్ చేశాను. బల్బు అయితే లాస్ట్ పెట్టుకోండి, తర్వాత దానికి ఒక రింగ్ లాగా వస్తుంది, ఆ రింగ్ని జేవర్ వేసుకుని టైట్గా కట్టుకోండి. అక్కడ వీల్ని బట్టి మనకి చైన్ ఉంటే చైన్ ఫిట్ చేసుకొని, లేకపోతే అలా ఉక్కు పెట్టారు ఇక్కడ, ఉక్కుకి నేను టైట్ చేస్తున్నాను. ముందు ఉక్కేసి దానికి ఇలా గట్టిగా కట్టుకోండి. తర్వాత మనకి ఇది జస్ట్ ఇలా ఈ చైన్ని దానికి మర్రేసి తిప్పుకోవటమే. నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా మర్రేసి జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే అవి మర్రలు వదిలేస్తాయి. జాగ్రత్తగా తిప్పుకోండి. అంతే, లేకపోతే మనం చైన్ ఉంచుకుని చైన్ వేరే చైన్కి లింక్ వేసుకున్న సరిపోయేది. అంతేక మనం వైరు జాయింట్ వేసుకోవాలి, వైర్ జాయింట్ చేసుకుని ఫిట్ చేసుకుంటే సరిపోయింది. ఇందులో కూడా హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి తీసుకోండి పైకి. ఇక్కడ ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయితే మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీ సలహాలు సందేహాలు అంటే కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.